మచిలీపట్నం పరాసుపేటలో వేంచేయుచున్న శ్రీ సువర్జలాంజనేయ స్వామి ఆలయ ముఖమండప పునః నిర్మాణ పనులకి ప్రముఖ సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి శంకుస్థాపన చేశారు. స్థానిక ఎమ్మెల్యే పేర్ని నానిని కలిసేందుకు మచిలీపట్నం వచ్చిన నారాయణమూర్తి పేర్ని నాని విజ్ఞప్తితో నిర్మాణ పనులకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నారాయణమూర్తి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భగవంతుని మీద విశ్వాసం కలిగి ఉండాలన్నారు. భక్తుల విరాళాలతో నిర్మిస్తున్న ముఖ మండపం నిర్మాణ పనులకి శంకుస్థాపన చేసే అవకాశం తనకి లభించడం దైవానుగ్రహంగా భావిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ చిటికర వెంకటేశ్వరమ్మ, పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. నేను నా పని మీద మాజీ మంత్రి వారిని పెద్దల్ని పేరు నాని గారిని కలుసుకుని వచ్చానండి. ఆ వచ్చిన సందర్భంగా ఆ పెద్దని కలిసిన సందర్భంగా ఈవేళ ఆ భగవంతుడు శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపనకి ఆ మహానుభావుడు తీసుకుని వచ్చి నాతో కొబ్బరే గుట్టించి దండం పెట్టించిన సభాముఖంగా మీ అందరి సమక్షంలో ఆ భగవంతుడు ఆంజనేయ స్వామికి పేరు నాని గారిని హృదయపూర్వక ధన్యవాదాలు. దేవుడు, నేను చిన్నప్పుడు నేను సామాన్య రైతు బిడ్డనండి. 14 మైళ్ళు నడిచి వెళ్ళేవాడిని చదువుకోవడానికి, మళ్ళీ తిరిగి వచ్చేవాడిని. తెల్లారితే మా అమ్మ తెల్లారుజామున 3 గంటలకి ఒండి పెట్టేది, నడుచుకుంటూ వెళ్ళేవాడిని. అమ్మ అక్కడ కొండ ఉండేది, కావని దయ్యం ఆ దయ్యం ఈ దయ్యం ఉంటుందని భయపడేది సార్. పల్లెటూరు ఉన్నాం కదా, సరిగ్గా బయలుదేరేవాడిని సరిగ్గా కొండ ఎప్పటికి వస్తుందో, దయ్యం వచ్చేస్తుంది బాబాయ్, కావని వచ్చేస్తుంది బాబాయ్ అని భయం వచ్చేస్తుంది. మళ్ళా తిరుగుతుంది, మళ్ళీ భయం ఇచ్చిద్దాం. సెకట్లో ఇంటి రాబడికి మా అమ్మ ఎందుకు అడుగుతున్నావు, ఏమైంది నీకు, జ్వరం వచ్చిద్దమ్మా, దిష్టి తీసిద్దమ్మా, ఇలా చేస్తుంది, అలాగే అంటుంది, ఇలాగే అంటుంది, దయత్తు కడుతుంది, తగ్గట్లా, ఏంటి కాదు చెప్పింది అమ్మ, అక్కడ కావని దయ్యం ఉందంట, చంపేస్తుంది, భయం వేస్తుందని చెప్పింది. అప్పుడు మా అమ్మ చెప్పిన ఫస్ట్ తారక మంత్రం ఏంటంటే, ఎక్కడ నీకు భయం పుడుతుంది అక్కడ ఆంజనేయ స్వామి తెలుసుకోండి. అప్పుడు మీరు నమ్మడి తెల్లారితే వెళ్ళి ఆ కొండ దగ్గరికి వెళ్ళి ఏ కొండను చూసి నేను భయపడేవాడిని, అదే కొండకి చూసి జాయి భద్రంగా పడేను వాడిని. నో ఫియర్ చూసారా, నరసర వచ్చాయో, దట్ ఈస్ విశ్వాసం, విల్ పవర్. ఆది గురువు అమ్మలో నాన్న అమ్మ, ఆ రామమంత్రం, ఆ తారక మంత్రం, ఆంజనేయ మంత్రం, ఆ భగవంతుడు నేను పూజిస్తానమ్మ, విశ్వాసం, దేవుణ్ణి పూజిస్తా. అలాంటి నేను పూజించే ఆంజనేయ స్వామి గుడి ప్రతిష్టాపనకి ఈ బందరులో మీ అందరూ కూడా తలో ఇంత విరాళ వేసుకుని, ఒక్కరు కాదు అందరూ కూడా, మేమింత అంటే అందరూ వేస్తేనే బాగుంటది. స్వతంత్ర సంగ్రామ టైంలో మహాత్మా గాంధీ, టాటా బిర్లాలు మేము ఇచ్చేస్తామంటే నథింగ్ డూయింగ్, దేశంలో ప్రతి వాడు ఇవ్వాల్సి అందా, బికాస్ స్వతంత్రం అది మా అందరి కోసం అని చేయించాడు. అలా ఊరోడు అందరూ ఇవ్వాల్సి అందా, అలా మీరు అందరూ ఇచ్చారు మన దేవుడు. అలాడు మన దేవుడు పూజ కార్యక్రమానికి నన్ను ప్రశ్నించుకోని ధన్యవాదాలు చెప్తూ, ఇక్కడ నేను ఈ మహానుభావుడు ఆయసాబ్ చాలా ఉంది. అవర్స్ ఇస్ ఎ ఫెడరల్ కంట్రీ రైట్, హిందూ ముస్లిం బాయ్ బాయ్, హిందూ ముస్లిం బాయ్ బాయ్. ఈ దేవాలయానికి మహానుభావుడు రావడం నాకు చాలా ఉంది. మొన్న రీసెంట్ గా అయోధ్య రామ జన్మభూమి టైంలో అనేక మంది భారతదేశంలో ఉన్న ముస్లిం పెద్దలు, క్రిస్టియన్ పెద్దలు అందరూ వచ్చారు, ఆశీర్వదించారు. ఇవాళ ఈయన వచ్చాడు, అల్లా రామ్ మహాత్మా గాంధీ ఏం చెప్పండి, అల్లా రామ్ ఏకే, భగవాన్ ఏకే, నమస్తే. మతం పెరిగి కొట్టుకోవద్దు, మతం పెరిగి పంచుకుందాం, భావాలు పంచుకుందాం, ఆలింగం చేసుకుందాం. ధన్యవాదాలు మీరు, రైట్, ధన్యవాదాలు సార్.